హాయ్ నమస్తే, దిస్ ఇస్ రవి తొంగల. నిన్న జరిగిన మాదిగల విశ్వరూప సభకి మోదీ హాజరయ్యారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. మా మందకృష్ణ మాది కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇందులో అసలు ఎస్సీ వర్గీకరణను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు ప్రస్తావన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వచ్చింది. సో ఈ మధ్యకాలంలో మనం జాగ్రత్త గమనిస్తే చంద్రబాబు ప్రస్తావన లేకుండా అలా మోదీ ఏ సభ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన లేకుండా సభ కంటిన్యూ చేయట్లేదు. అలా ఏంటి దీని రకాల నేపథ్యం ఏంటి? ప్రస్తుతం ప్రధానంగా చంద్రబాబుని ఎందుకు మోదీ పదే పదే ప్రస్తావిస్తున్నారు? ఈ విషయాన్ని మరిన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ చెప్పండి సార్. రవి, సో నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ సికింద్రాబాద్ పెయిన్ గ్రౌండ్స్ లో జరిగింది, విజయవంతమైంది. అది అవును సార్, మాదిగల విశ్వరూప సభ అని దానికి పేరు పెట్టారు. ఆ సభలో నరేంద్ర మోడీ వచ్చి మాదిగల సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇస్తారు నరేంద్ర మోడీ అని చెప్పి భావించారు. మందాకృష్ణ మాదిగ కూడా అదే అనుకున్నారు. మందాకృష్ణ మాదిగ కూడా అందుకే ఆ సభ పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 30 ఏళ్ళుగా ఆయన మందకృష్ణ మధిగా పోరాడుతూ ఉన్నారు. ఆయన వివిధ రూపాల్లో పోరాడుతూ ఉన్నారు, అన్ని పార్టీలని ఒప్పించారు. వాస్తవంగా మొట్టమొదట ఈ ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ వేసి ఎస్సీ వర్గీకరణ న్యాయము అని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే విషయాన్ని మందకృష్ణ మధిగా నరేంద్ర మోడీ కూర్చున్నటువంటి డయాస్ మీదనే ఆ విషయం చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి పేరెడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి విశ్వరూప సభలోనే ఆ సభ సాక్షిగా నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా మాకు న్యాయం చేయాలని చెప్పి కమిటీని వేశారు, న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పి కూడా తేల్చారు, అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. బట్ కేంద్రంలో అది పెండింగ్ లో ఉంది అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ కూడా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అని చెప్పి తేల్చారు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. కాబట్టి మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తూ ఉన్నాము, మీరు ఈ సభకు వచ్చారు కాబట్టి మీరు మాకు ఈ మొత్తం వర్గీకరణని చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాము, భావిస్తున్నాము అని చెప్పి ఆయన నరేంద్ర మోడీ నుంచి ఒక అంగీకారం తీసుకున్నారు. ఆ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న త్వరలోనే ఎస్సీ వర్గీకరణకి అని చెప్పి చెప్పారు. విచిత్రంగా ఏంటంటే కమిటీని వేస్తానని చెప్పి ప్రకటించడానికి ఇంత దూరం రావాల్సిన లేదు నరేంద్ర మోడీ వాస్తవంగా. ఎందుకంటే కమిటీలు వేయటం అనేది 30 ఏళ్ల నుంచి ఎంఆర్పిఎస్ చూస్తూనే ఉంది. మందకృష్ణ మోదీకి తెలుసు అన్ని రాజకీయ పార్టీలు కమిటీలు వేశాయి కానీ అది నెరవేరలేదు. నెరవేరినందువల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ మాత్రమే నెరవేరుస్తాడు అనేటువంటి ఒక ఆశతోటి మాదిగలందరూ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చారు, నరేంద్ర మోడీ వైపు చూశారు, నరేంద్ర మోడీని నమ్మారు, విశ్వసించారు కూడా. నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేస్తారు, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని చెప్పి చేసి ఈ పార్లమెంట్ సమావేశంలోనే మేము పెడతాం డిసెంబర్లో అని చెప్పి చెప్తారు, హామీ ఇస్తారు, డెడ్ లైన్ కూడా పెడతారు ఈ వర్గీకరణకు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నరేంద్ర మోడీ చాలా తెలివిగా దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకొని దాని త్వరలో నేను కమిటీ చేస్తాను, మీకు నేను న్యాయబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకుంటానని చెప్పి మాత్రమే హామీ ఇచ్చారు. ఇలాంటి హామీలు ఎంఆర్పిఎస్ ఎప్పటి నుంచో చూసింది. అయితే ఆ వేదిక మీద నుంచి ఎస్సీ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేయొద్దు, ఓన్లీ బీజేపీకి మాత్రమే సపోర్ట్ చేయాలని చెప్పి మందాకృష్ణ మాదిగ చేత ఆ సామాజిక వర్గాల అందరికీ చెప్పించడం జరిగింది. సరిగ్గా సరిగ్గా ఈ పాయింట్ దగ్గరనే ఏ పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఈ స్టేట్మెంట్ ద్వారా అనేది మనం విశ్లేషించుకోవచ్చు. తెలంగాణ రాజకీయాలు అన్ని కూడా ఈ పాయింట్ దగ్గరే మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మందాకృష్ణ మాదిగ అనౌన్స్ చేసినటువంటి విధంగా అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ కనుక మాదిగలు అందరూ కూడా సాలిడ్ గా ఓటు వేసేటువంటి పరిస్థితి వస్తే రిజల్ట్ తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం, దాదాపు 25% పైగా మాదిగ సామాజిక వర్గం ఉంది, మానవ సామాజిక వర్గం చాలా తక్కువ. సో మానవ సామాజిక వర్గం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించిన వెంటనే మానవ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీరు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే మా సంగతి ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘర్షణే గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది, 30 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. ఇది ఈనాటిది కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది కాదు. సో కాబట్టి ఇప్పుడు ఇది క్లిష్టమైనటువంటి సమస్య, ఇది నెరవేరినటువంటి సమస్య అని చెప్పి మోడీకి కూడా తెలుసు. అందుకే ఆయన త్వరలో నేను కమిటీ వేస్తాను, కమిటీ వేసిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే ఆయన చేయాలనుకుంటే స్పాట్ లో చేసేస్తారు,
నోట్ల రద్దును చూసాం మనం, లాక్డౌన్ కరోనా సమయంలో లాక్డౌన్ ఎలా పెట్టారో చూసాం, జిఎస్టీని అర్ధరాత్రి పూట జిఎస్టీ బిల్లు ఎలా విధంగా తీసుకొచ్చారో చూసాం, 370ని ఏ విధంగా రద్దు చేశారో చూసాం, తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ఏ విధంగా నిర్మించబోతున్నారో చూస్తున్నాం, తర్వాత సిఏని ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో చూస్తున్నాం. ఎప్పుడు వీటి మీద కమిటీలు వేయలేదు. ఒకవేళ అంటే రామ మందిరానికి సంబంధించి కమిటీలు పూర్వం ఉండి ఉండొచ్చు, వాటి అన్నింటి కూడా దాటేసి రామ మందిరం నిర్మించారు, మిగిలినటువంటి అంశాలు ఎక్కడ కూడా కమిటీలు వేయలేదు. స్పాట్ లో నిర్ణయం తీసుకున్నారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకొని కేబినెట్ లోనే మొత్తం ఓకే చేసుకొని రావడం జరిగింది. తలాక్ కు సంబంధించిన అంశం కూడా, తలాక్ కూడా అంతే జరిగింది. సో ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మా మాదిగ సోదరులందరూ కూడా, మాదిగలందరూ కూడా ఆయన స్పాట్ లో ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, అది వర్గీకరణకి నేను చేసేస్తాను, బిల్లు పెడతాను, ఈ శీతకాల సమస్యలు తేల్చేస్తానని చెప్పి చెప్తారని చెప్పి అనుకున్నారు. కానీ మిగిలినటువంటి పార్టీల మాదిరిగానే నరేంద్ర మోడీ కూడా ఒక ప్రకటన చేసి వెళ్ళారని చెప్పేసి మనం గత అనుభవాలని మనం బేరీజ్ వేసుకుంటే కనుక మనం చూడొచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ మాట తప్పడం అనేది చాలా ఈజీగా తప్పుతుంటారు, హామీలు అయితే ఇస్తుంటారు. 2014లో ఇచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి హామీ ఏంటంటే, 15 లక్షల రూపాయలు ప్రతి వాళ్ళకి నేను ఖాతాలు వేస్తాను, విదేశాలకు తరలి వెళ్ళినటువంటి అమౌంట్ మొత్తం నేను తీసుకొస్తానని చెప్పారు. సో అది ఎంతవరకు జరిగింది అనేది మనందరికీ తెలుసు. సరే 15 లక్షలు వేస్తా తర్వాత సంగతి, ముందు అసలు విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీ అయితే తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇక మన మన కళ్ళెదుట తెలుగు సమాజానికి అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే, తిరుపతి కేంద్రంగా చేసుకొని శ్రీవారి ఎదుట శ్రీవారి మీద ప్రమాణం చేసి నేను ఢిల్లీ తరహా రాజధానిని అమరావతికి నేను నిర్మిస్తాను, ఏపీకి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన ప్రమాణం చేయడం జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది అమరావతి అనేది మనందరం చూసాం. అమరావతి శంకుస్థాపనకు వచ్చారు నరేంద్ర మోడీ, మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఆయన కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఆయన. సో ఇవన్నీ కనుక చూస్తే కనుక, ఆయన నేపథ్యం కనుక చూస్తే, ఆయన ఏమైతే చేస్తారో చేసేటువంటి వాటిని స్పాట్ లో చేసేస్తారు, లేదు అని అంటే వాటిని భావోద్వేగాలను క్రియేట్ చేసి కేవలం ఓట్లుగా మార్చుకునేటువంటి ప్రయత్నం మాత్రమే నరేంద్ర మోడీ చేస్తారనేది ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ మనం గత 10 ఏళ్ళ నుంచి కనుక చూస్తే ప్రధానమంత్రి అయిన తర్వాత అలా ఉంటాయనేది మనం ఒక అంచనాకి రావచ్చు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్, వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను, నేను దీని మీద కమిటీ చేస్తానని చెప్పి అన్నారు. అంటే నిజంగా నరేంద్ర మోడీని నమ్మితే కనుక, ఎస్సీ మాదిగలు ఒక సాలిడ్గా కనుక అటు బీజేపీ కనుక వెళ్ళిపోతే అప్పుడు ఎవరికి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక లెక్కేసుకుంటే కనుక, సాధారణంగా ఎస్సీ ఓట్ బ్యాంకు అటు మాలా కానీ ఇది మాదిగ కానీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అది, అలాగే ముస్లిం మైనారిటీలు కూడా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్. ఈ మధ్యకాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ మైనారిటీ ఓట్లను ముస్లిం ఓట్లను అటు ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ పార్టీ షేర్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మైనారిటీలు కానీ ఎస్సీలు కానీ సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేల యొక్క సారాంశం. అయితే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఆ సభలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఆ సభలో జరిగినటువంటి తీరు కానీ అలా మందాకృష్ణ మాదిగ ఆ మొత్తం మాదిగ సమాజానికి ఇచ్చినటువంటి సందేశం కనుక వర్కౌట్ అయితే కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో మనం ఒక అంచనాకు రావచ్చు, తెలియటం కాదు ఒక అంచనాకు రావచ్చు. అంటే తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది, రిజల్ట్ అన్ని కూడా తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో నరేంద్ర మోడీ సభ ఏ విధంగా మనకు పనికొస్తుంది, ఏ విధంగా అది తారుమారు చేస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి పెద్ద అంశం. ఇక ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఒకప్పుడు, అలాంటి సర్జికల్ స్ట్రైక్ అలాంటి సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు సామాజిక అంశం మీద ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి వెళ్ళిపోయారు. నరేంద్ర మోడీ వచ్చారు, మాదిగ విశ్వరూప సభలో పాల్గొన్నారు, ఒక హామీ ఇచ్చారు, వెళ్ళిపోయారు. దాంతో ఇది ఒక సామాజిక సర్జికల్ స్ట్రైక్ అనుకోవాలి. ఇది ఈ బాణం అనేది ఎటువైపు తిప్పుతుంది, ఎవరికి నష్టం చేస్తుంది అనేది మాత్రం చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశం. నిన్నటి వరకు కూడా మన కాంగ్రెస్ పార్టీకి చాలా ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. బట్ నరేంద్ర మోడీ పేరెడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి సభలో ఇచ్చినటువంటి హామీ కానీ, మందాకృష్ణ ప్రత్యేకించి మందాకృష్ణ ఇచ్చినటువంటి హామీ, మందాకృష్ణ స్పీచ్ని కనుక గమనిస్తే, మందాకృష్ణ రాబోయేటువంటి రోజుల్లో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. మందాకృష్ణని అనుసరిస్తూ ఉంటుంది ఎస్సీ మాదిక సామాజిక వర్గం మొత్తం సాలిడ్ గా కూడా. సో ఆయన మాట నమ్మి కనుక ఇప్పుడు కనుక సాలిడ్ గా బీజేపీ వైపు వెళ్ళిపోతే అప్పుడు వస్తే బీఆర్ఎస్ వస్తుంది, లేదా అంకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొన్నటి వరకు ఏమనుకున్నాం, నిన్నటి వరకు కూడా ఈ సభకు ముందు కూడా ఏమనుకున్నాం మనం, వస్తే హంగు లేదంటే కాంగ్రెస్ అనుకున్నాం. కానీ ఇది కొంత తారుమారు చేసేటువంటి సభగా ఇది కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రమేయం, చంద్రబాబు నాయుడు యొక్క
మాటలు లేకుండా నరేంద్ర మోడీ సభలు జరగట్లేదు ఇటీవల కాలంలో. అంటే సమైక్యవాదులు కూడా తమ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గతంలో మనం అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిని చేశాము, తర్వాత ఆయన బాలయోగిని స్పీకర్ని చేశాము, లోక్సభ స్పీకర్ని ఎన్డీఏ అని చెప్పి చెప్తూ నరేంద్ర చంద్రబాబు నాయుడు పరోక్షంగా ప్రస్తావించడం జరిగింది, డైరెక్ట్ గా నరేంద్ర మోడీని. ఇప్పుడేమో నరేంద్ర మోడీని ఎదుట మందా కృష్ణ మాదిగా చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి తెలిసే తీసుకొచ్చి ఉంటారు, తెలియకుండా తీసుకొచ్చి ఉంటారు. ఒకవేళ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య ఉంటే మందా కృష్ణ మాదిగా ఆ వేదిక మీద చంద్రబాబు నాయుడు పేరే బయటికి, కానీ తెచ్చుండేవాళ్ళు కాదు, కానీ ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలంలో ఉన్నటువంటి ఓట్లు కూడా ఆశిస్తూ ఉంది బీజేపీ అనేది చెప్పొచ్చు. సో చంద్రబాబు నాయుడిని ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రసన్నం చేసుకుంటున్నారు నరేంద్ర మోడీ సభల్లో అనేది ఒక అంశంగా ఈ పేరెట్లోని సభను తీసుకోవచ్చు. రెండేంటంటే మాదిక సామాజిక వర్గం కనుక సాలిడ్ గా కనుక బీజేపీ వైపు వెళ్తే అప్పుడు ఫలితాలు తారుమారు అవుతుందని చెప్పి మనం తాజా తెలంగాణ ఎన్నికలు నరేంద్ర మోడీ సభను తర్వాత మనం విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూస్తే తన పర్యటన ద్వారా బీఆర్ఎస్ కి ఓటేయండి అని మాదిగల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నరేంద్ర మోదీ. అదే సమయంలో బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్తూనే సీమాంధ్ర ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి వ్యూహాలు కేసీఆర్ ముందు ఎలా వర్కౌట్ అవుతాయో, మరి ఇవి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయా లేకపోతే బీఆర్ఎస్ కి ప్లస్ అవుతాయో చూడాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.